కాంట్రాక్టర్ ను డబ్బులు అడిగాని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు రాప్తాడి ఎమ్మెల్యే తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి. కావాలంటే కాణిపాకంలో ప్రమాణం చేస్తానని అంటున్నారు. డబ్బు అడిగాని చెప్పే వాళ్ళు ప్రమాణం చేస్తారని సవాల్ చేశారు తోపుదుత్తి. పరిటాల సునీత శ్రీరామ్ కబ్జాలు దౌర్జన్యాలు చేస్తూ తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. తనపై చేస్తున్న ఆరోపణలకు దమ్ముంటే సిపిఐ ఎంక్వైరీ వేసుకోండి అంటూ ఛాలెంజ్ చేశారు. పరమేశ్వర రెడ్డి అనే అతని దగ్గర నేను ఒక్క రూపాయి తీసుకున్నా కాణిపాకం గుళ్ళ ప్రమాణం చేస్తాను మీరు రాండి అని ఇంతకుముందే చెప్పినా. నేను ఒక్క రూపాయి తీసుకొని ఉంటే కూడా కాణిపాకంలో వినాయకుని ముందు ప్రమాణం తీసాం మీరు రాండి చేద్దు రండి. మీరు పరమేశ్వర రెడ్డిని డబ్బులు అడిగిన లేదా? నీ ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ మీ ప్రభుత్వంలోనే బెదిరించినారు. నెల్లూరు ఆయన కాంట్రాక్టరు అప్పుడు ఎవరో కూడా మాకు తెలియదు. ఆయన ఆదినారెడ్డి దగ్గరికి పోయినాడు, ఆయన ద్వారా మళ్ళీ మీ దగ్గరికి పంచాయతీకి వచ్చినాడు. మీకు ఆయన మీకు ఇచ్చినాడు.